గమనించామమ్మా, ఈ ఇగురు తీయటం మర్చిపోతున్నారా మీరు? ఇగురు కదమ్మా, పోతలు పిందెలు కూడా కొత్తగా వచ్చాయి, పాతకు వచ్చి కూడా తీయాలిగా. మీరు చెప్పాలి, వాళ్ళకి తెలియదు, మీరు చెప్పాలి. సైన్స్ ప్రకారం మాట్లాడు, మన వితండవాదంగా పోవద్దు, చెప్పండి. అదే తీయాలిగా, అంతేగా తీయాలి. తీయాలి, వెరీ గుడ్. నువ్వు చెప్పినట్టు ఏంటో అంతే, నేను ఆమె చెప్పినట్టు ఆయన చెప్పినట్టు నిన్న ఇట్రండి. ఇది చెప్పండి అమ్మా, ఇది ఇది తీయాలి, ఇదమ్మా ఇది ఇట్రా, ఇక్కడ కూడా ఉందిరండి. కొమ్మలు చిగుళ్ళతో పాటుగా ఈ పిందెలు కొత్తగా వచ్చి చిన్న చిన్నవి కూడా తీయాలి. ఇది మీకు తెలుసుగా, ఇది రైట్. ఇంకా కొత్త ఏం చేస్తా ఉంటారు? ఇందాక కాపు కదులుతారు కదా, చెప్పండి. వదిలినప్పుడు మొగ్గ కొమ్మ కదలకుండా ఇగురు జాగ్రత్తగా తీయాలా. కదిలి చూపించండి ఒకసారి, చూపించండి. ఎట్లా కొమ్మ పట్టుకొని ఇట్లా తీయాలి, ఎనిక్కనాలి. ఇట్లా మానకూడదు, కొమ్మ పోగకూడదు. ఎనిక్కనాలా, ముందు కనాలా? ఎనిక్కనాలి సార్. మళ్ళీ చూపించు, ఇది ఇట్లా అనాలా, అట్లా అంటే వల్ల నీకు గాయం కాకుండా ఉంటది కొమ్మ, అంతేకమ్మా. వెరీ గుడ్. అట్లా తీయాలి నిదానంగా, కాపుకోదిలినప్పుడు వదిలండి, అలా చేయాలి. మీరు చూసిన తోటల్లో మంచి తోటలు ఏమున్నాయమ్మా, ఒక పేరు చెప్తావా? అదే అదే, ఇంకేం లేవు ఇక్కడ. మేము వెళ్ళింది ఆ తోటలోకి. ఇట్లా అండి, ఇది కూడా చేయండి. ఎన్ని గ్రాములు ఉంటుంది ఆ కాయ? సపోజ్ కేజీ కూడా వచ్చింది వాళ్ళ తోట. సరే, ఇప్పుడు బాగాలేదు అనుకో, బాగుందా? ఇప్పుడు నేను వెళ్ళాలా ఈ సంవత్సరం వదిలినాక. తను రోజు బిజీగా ఉన్నారా? ఇట్రండి, రానిటువంటి ఆరానిటం కాదు, మనకు పర్మిషన్ ఇవ్వాలి కదా, వచ్చి మాకు పని చేయమని. అదేం లే, మా ముఠా వెళ్తుంది, డైలీ మా మనుషులు వెళ్ళి చేసేది. ఇంకేం గమనించి, అక్కడ ఉండకపోయినా ఆమె చేయించుకుంటది పని. అదే రండి, వీళ్ళు కొత్త కాబట్టి వీళ్ళ దగ్గర ఉండాలని. అదే రండి, ఓనర్ గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆమె చేయించుకుంటారు, ఆమె చేయించుకుంటది. మనం నేను పోకపోయినా అక్కడ ఇబ్బంది లేదు. ఇంకే కొత్త పని ఏం చెప్తా? కొత్త పని ఇంకేమండి, ఇంకేం చేస్తారు చెప్పండి? ఏముంది, అదే చేసేది. కాయలు కోసినాక కటింగ్ చేపిస్తారు, మట్టి దున్నిందాక మట్టి కానీ బెడ్ కోసిన తర్వాత, దున్నిన తర్వాత బెడ్ల మీద పారలతో మట్టి వేపిస్తారు. ఎరువు వేయాలి ఫస్ట్, ఎరువు ఇట్లా చెట్ల దగ్గర వేసిన తర్వాత, అంతేకమ్మా. ఇట్లా పోయాలా, ఇట్లా ఎరువు పోసి దాని మీద మనం వేయాలి, ఇట్లా కొనాక వేయాలా. రెండు పట్ల వేయాలా, రెండు బొచ్చులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలా. ఓహో, ఆ నుంచి అడిదాక చెట్టుకు ఎరువు. అవును, వేసేదాన్ని మట్టి వేయాలి మనం. మట్టి వేసిన తర్వాత ట్రాక్టర్తో దున్నుతారు వాళ్ళు. అవును, దున్నిన తర్వాత లూజ్ మట్టి వచ్చింది. ఆ లూజ్ మట్టి ఇక్కడ దున్నిన తర్వాత పారలతోటి మళ్ళీ మేము సదరంగా వేస్తాం. అవునమ్మా, బెడ్ల మీద అవును అవును అవును. సో అది ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనమాట. ఇంకే నెక్స్ట్ ఏం చేస్తా దాని తర్వాత వాళ్ళు కటింగ్ చేపిస్తారు. వచ్చినట్టు ఎప్పుడు ఇగురులు ఇట్లాగే చూపిస్తారు ఉంటారు. అప్పుడు కూడా ఎప్పుడు 366 రోజులు ముఠా పోవాల్సిందే. అంటే ఈ పంట ఏంటంటే ఎప్పుడు మీతోనే అనుసంధానం ఉంటది, కనెక్షన్ ఉంటది. దీనికి ఒకరోజు వచ్చిన ఒక 10 రోజులు అట్లా ఉండదు. ఇట్లా ఇగురు అస్సలు కాపు కోసినాక కూడా ఇగురు అనేది చెట్టు కొంచరు వాళ్ళు మొగ్గలు వస్తుంటాయి. మొగ్గలు ఇగురు అంత శుభ్రం, మొగ్గలు చిన్న చిన్న పిందె అన్ని, చిన్న కొమ్మలు గానీ ఎండిపోయిన కొమ్మలు గానీ. ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలు మీరు కట్ చేయండి సార్. ఇది కట్ చేయము, ఇక్కడ కట్ చేయండి. ఐడ్జ్లో చూసే ఎండిపోయిన కొమ్మలు ఉంచకూడదు అమ్మా. కొమ్మ గురించి మాకు తెలియదు కదా సార్, మేము ఎప్పుడు అవి కట్ చేయలేదు. సరే, నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? నెక్స్ట్ అది అయిపోయినాక మళ్ళా ఎప్పుడు తీస్తానే ఉంటాం సార్ ఇగురు. ఇంకేదో పని చెప్పు, ఇంకేం చెప్పమ్మా చెప్పండి. అంతేనా? అంతే, ఎప్పుడు తోటలోకి డైలీ వెళ్ళాల్సింది. ఇంకా అదే పని రొటీ రిపీట్ అవుతా ఉంటది. ఇంకా అదేగా మీరు చెప్పింది. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళు వాళ్ళకుండా మేము చేసుకోం చాలా రోజులే. తప్పమ్మా, నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్తాను బాబా. ఇంకా వేరే చెత్త చెప్తాను. పని మీద ప్రేమ పెట్టుకోండి, పని యజమాని మీద ప్రేమ పెట్టుకోండి. ఒకటైంది తీద్దాం అంటావు, ఇది అంటావు, ఈ చూద్దాం ఉంచమంటావా, ఈ కొంచెం ఈ ఇంచుదాండి సార్. ఈ చెట్టు కొమ్మ కూడా కట్ చేసి, ఆ చెట్టు చచ్చిపోతుంది కదా, దీనికి మొదలైంది కదా తెగులు. అయిలా కొమ్మకు వచ్చిందంటే ఈ చెట్టు మొత్తం పోద్ది. నీకు ఎట్ట తెలుసు? ఎట్ట తెలుసు అంటే తెలుసులే సార్, అర్థమైతే చెప్పమ్మా. దానికి జబ్బు వచ్చింది చెట్టుకి. ఏం జబ్బు వచ్చింది? ఏదో చనిపోయా, ఇట్లా అయిపోద్ది ఇంకా చెట్టు మొత్తం. ముందు ఒక కొమ్మకు వచ్చింది, ముందు ఎక్కడ వచ్చింది మామూలుగా?
ముందు ఎక్కడ వచ్చింది? ముందు కొమ్మలకే వస్తుంది. ఎక్కడ వచ్చింది చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మొదట్లో వచ్చిందా చివరిలో వచ్చిందా? ఏం నేను బస్ నుంచి చూడలేదు, ఇట్లా ఎండిపోతుంటే. ఇట్లా ఎట్లా అయిందంటారా ఈ ఎండులు? ఎట్లా ఉంటుందంటే అట్లా అమ్మా మొదట్లోనే వచ్చిందమ్మా. వేరుకు వచ్చుద్దమ్మా. సూపర్, కరెక్ట్ చెప్పింది పెద్ద ఆవిడ. నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పు. కొమ్మలు చెట్టు మొత్తం చచ్చిపోతుంది సార్, పక్క చెట్లకు కూడా వస్తుంది. అంటే ఇది పాక్కుండా పోతూనే ఉంటుంది అందరూ, అంటే మీరు చూసిన చేయాలని ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. పోయమ్మ వాళ్ళ సోదరి అట్లే పోయింది. అంటే అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. రెండో సంవత్సరం అది వచ్చి నీరుడు కాదు మునేడు ఆ మునేడు ఇట్లాగ అవుతుంది. అప్పుడు కొమ్మలు తీసిండ్రు, నీరుడు చేయను అంతా సొరసకపోయింది. అట్లా నీరుడే ఎక్కువ పోయింది. అట్లా కూడా పోద్దమ్మా. కింద ఒక పురుగు అనేది ఉంటది, పురుగు వేరు అంతా తుడిచేస్తుంది. పురుగమ్మా? ఏం పురుగు ఉంటుంది అంట? ఏం పురుగు? చెదులు పురుగా? ఆ పురుగు అనేది మొత్తం తుడిచేస్తుంది. తుడిచేసిన తర్వాత కింద ఎప్పుడు ఏరైతే కుంగిపోద్దో చెట్టుకు వచ్చేస్తుంది. ఇంకా చెట్టు మొత్తం మీకు ఎట్ట చేస్తామ్మా? అంటే పైరు పెట్టేవాళ్ళం కదా తెలుసు. మీరు రైతు కాబట్టి శనగ మిరవ తోట, పచ్చనగ, వేడిశనగ, వరి, జొన్న, కంది, మినుము అన్నీ సార్ మీరు అన్ని వేసేది. మాకు అన్ని పైర్లు ఉండే అయితే మేము చేయలేక అన్ని కౌలుకిచ్చి అదేలేండి ఇంటికాడ ఉండే ఏమని చేయాలని కట్టబడి అదేలేండి ఏదో ఒకటి మనకు కొంచెం అంతేగాని అన్నీ చేసిన వాళ్ళమే. పొగనారు తోటలు పోసి పెంచును, బొబ్బ పెడితే చుడుచుకొని పద్ది దొడ్డి దొడ్డి అబ్బా ఏముండదు. మళ్ళీ ఇత్తనాలు చల్లుతాం. మరి మాను మచ్చని పడద్ది మాను, అది పడితే అసలు దొడ్డి దొడ్డే వదిలియాలి. అంతే అంట. దీనికి అసలు ఏం తెలియదు, దీని ప్రాబ్లం ఏంటి అసలు? ఇది దీనికి ఏంటంటారు చెబుతుంటారు, దీని వ్యవహారం ఏంది అసలు? అదే చెప్తుండే. దేనికంటే కింద వేరు పురుగు అనేది ఉంటుంది. ఒకవేళ చచ్చిపోయినాక తువ్వి చూసినా గానీ కింద ఏరు అనేది తులిసేస్తుంది. ఎక్కడ వేరు? నీళ్ళు కిందనా? కింద మొదట్లో ఉంటుంది, మొదట్లో పుట్టుద్ది అది. అది మొదట్లో పుట్టిన తర్వాత అది మొత్తం తులిసేస్తుంది కింద వేరు. ఏరు తులిసేసిన తర్వాత చెట్టుకు పండు దొగులు అలవస్తుంది. ఫస్ట్ ఇట్లా వచ్చింది అన్నమాట పండు, ఇట్లా ఆకులు పండు దొగులు పండాకు పండాకు. ఇంకా దాని వల్ల కుసిచ్చిపోద్ది, ఇంకంతా బాగుద్ది అనమాట. చెట్టు మొత్తం తినేస్తాయి. ఇంకా అది చెప్పు. ఇట్లా అన్ని చెట్లకు పోకుద్దా? అంటే కొత్తదని చెప్పలేము, రాదని చెప్పలేము. ఇప్పుడు కంట్రోల్ ఎట్ట చేయాలి మనం? మరి ఏ దానికి తగ్గ మందులు ఉంటాయి, డాక్టర్లు పరీక్ష చేసి దానికి తగ్గ మందులు వేస్తే పడుతుంది. సోదరులారా చూడండి, ఆ పెద్దవాడు ఎంత మచ్చడు చెప్తుందో. ఆమె ఆమెకు ఆమెకు ఉంది మినిమం నాలెడ్జ్, ఆమె చెప్పినంత నీతి కరెక్ట్. అది చెట్టు ఇలా జరుగుతుందంటే ఆమె చెప్పింది 100% కరెక్ట్ అది. సో ఇది సోదరులారా, పంటలు టెక్నికల్గా కనుక వర్క్ నేర్చుకోకుండా నువ్వు ఎక్స్పోజ్ టు ద సొసైటీ అంటే అందరిని నువ్వు వెల్కమ్ చేసి అందరితో మాట్లాడుకుంటా పంటల్ని ఎలా పండించుకోవాలి అనే నాలెడ్జ్ని తెచ్చుకోకపోతే చివరికి ఎలా ఉంటుందంటే రైతు పరిస్థితి అప్పులు పాలవుతారనమాట. ఈ విషయాన్ని దయచేసి గమనిస్తారని అనుకున్నాను సోదరులరా. సోదరులరా ప్రతి రైతు ఈసీపీహెచ్ మీటర్ దొరుకుతుంది సోదరులరా. ఈసీపీహెచ్ మీటర్ కొనుక్కోండి దయచేసి, అది ఎంతో కాదు చాలా చిన్న రేట్లోనే వచ్చేస్తుంది. ఈసీపీహెచ్ అనేది కనుక బ్యాలెన్స్ చేసుకోలేకపోతే సోదరులరా మీ కాయలు కానీ మీ ఏది సరిగా కాదు సోదరులరా, దయచేసి అర్థం చేసుకోండి. ఈసీపీహెచ్ మీటర్స్ కనుక లేకపోతే మీరు ఏ వ్యవసాయం చేయలేరు, చేయకూడదు. ఎందుకంటే ఆ 2 మీటర్లు ఉండటం వల్ల ఏంటంటే మనం ఇచ్చే ఫర్టిగేషన్స్ అనేవి చెట్టుకు నిజంగా ఉపయోగపడుతుందా, చెట్టు తీసుకుంటుందా, చెట్టు సరిగా ఉపయోగించుకుంటుందా, అది తీసుకుని మనకి గ్రోత్ ఎలా వస్తుంది, దానివల్ల మొత్తం మీకు ఏంటంటే అప్ టు డేట్ అనమాట. ఈవెన్ సాయిల్ టెస్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ వాటర్ టెస్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ మందు కొట్టేటప్పుడు దాంటే వాటర్ టెస్ట్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు సోదరులారా ఎందుకు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు పొలాల కోసం? ఒక ఈసీపీహెచ్ మీటర్ కొనుక్కోవడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారు చెప్పండి. డాక్టర్ గారికి సెతస్కోప్ అని మెల్ల అవుట్ ఉంటుంది, ఏది మన నాడి చూడటం కోసం. అట్లనే రైతుకు కూడా ఏంటంటే ఈసీపీహెచ్ మీటర్లు అనేవి ఎప్పుడు వాళ్ళ జోబులు ఉండాలి సోదరులారా. పెన్ను ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ 2 మీటర్లు పెట్టుకుని తిరుగుతూ ఉండాలి రైతు అనేవాడు. అవి కనుక లేకపోతే సోదరులారా ఏం వ్యవసాయం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయాలనుకుంటున్నారు మీరు వ్యవసాయం చెప్పండి? ఇప్పుడు మీకు ఈసీపీహెచ్ మీటర్లు తెలియవు, ఈసీ వచ్చింది, ఈసీ వల్ల నీకు మొక్కకి డ్యామేజ్ అవుతుంది, దానివల్ల క్రాప్ కానీ ఫ్లవరింగ్ కానీ డ్యామేజ్ అవుతుందని మీకు తెలుసుకోవాలంటే
మీకు ఎవరు చెప్తారు మీరు చెప్పండి, మీకు ఎట్లా మీరు అంటే ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పండి, మొక్క ఆరోగ్యంగా ఉందా మొక్క అనారోగ్యంగా అవుతుందా ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది మీకు చెప్పండి సోదరులారా. ఈసీపీహెచ్ మెటల్ అనేవి లేకపోతే మీరు ఎటువంటి వ్యవసాయం చేయలేరు సోదరులారా. మీరు ఇప్పటికైనా ఏంటంటే కొంచెం టెక్నాలజీ వైపు అడుగులేయండి సోదరులారా దయచేసి. ఈసీపీహెచ్ అనేది ఇంకా మెటల్ అనేది తెలుసుకోకపోతే ఈ డెఫిషియన్స్ అయితేనేమి, ఈ యొక్క వ్యాధులు అయితేనేమి, ఫర్టిగేషన్స్ కానీ, ఫంగిసైడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఫంగస్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, ఏ ప్రాబ్లం అయినా సాయిల్ బోన్ డిసీజ్ కానీ ఏదైనా సరే ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఈసీపీహెచ్ ఇంబ్యాలెన్సెస్ వల్లే తయారైతే సోదరులారా చాలా వరకు. దయచేసి మీరు అంతా మనం వెదర్ బాగాలేదు వెదర్ బాగాలేదు అనుకుంటాం కానీ ప్రతిదీ వెదరం అనేసి మనం తప్పించుకోవద్దు సోదరులారా. కొంచెం టెక్నాలజీఫుల్గా మీరు కూడా కొంచెం ఆలోచించండి సోదరులారా. ఈసీపీహెచ్ మెటల్ అనేవి ప్రతి ఒక్కరు తెచ్చుకోండి, సాయిల్ టెస్ట్ చేసుకోండి, వాటర్ టెస్ట్ చేసుకోండి, మీరు కలిపే మిశ్రమాలు ఉంటాయి చూడండి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ దాన్ని చెక్ చేసుకోండి, మీరు కలిపేది కరెక్టా కాదా, మళ్ళీ అది భూమికి ఇచ్చిన తర్వాత భూమిలో కరెక్ట్గా ఎట్లా ఉంది, ఇట్లా ప్రతి దాన్ని ఏంటంటే మీరు ఎంత జాగ్రత్తగా దీన్ని చూసుకొని ఆలోచన చేసుకుంటే మీరు అంత పైకి వెళ్తారు సోదరులారా. మీ క్రాప్ అంత బాగుంటుంది, మీరు బాగుంటుంది. ఇప్పుడు డాక్టర్ గారికి ఎట్లా స్టెతోస్కోప్ ఎట్లా ఉపయోగపడుతుంది మెడలో, ఇది కూడా మీకు అంతే ఉపయోగపడుద్ది అంతేగా. ఇంకా అది లేకుండా మీరు వ్యవసాయం ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేస్తారనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఎట్లా పంటలు పండించాలనుకుంటున్నారు చెప్పండి సోదరులారా. స్క్రాచింగ్లు కానీ ఇవన్నీ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా, స్క్రాచింగ్ ఎలా ఉంది, లీఫ్ స్క్రాచింగ్ ఎలా ఉంటుంది చూసారుగా. స్క్రాచింగ్ బయటపడిపోద్ది మొత్తం, నీ పంట ఏంటి, నీ ఏం చేస్తాను అసలుకి, నువ్వు పెట్టే ఫర్టిగేషన్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా, దానికి కొంచెం రియాక్షన్స్ వచ్చినాయా, దానికి స్ట్రెస్ ఉందా, వామిటేషన్ ఉంది దానికి, అంటే అన్ని రకాల స్ట్రెస్తో పాటుగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే నీకు ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు ఆ మీటర్స్ అనేవి ఉండటం వలన. సోదరులారా ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి సోదరులారా. ఈసీపీహెచ్ మీటర్లు అనేవి లేకుండా మీరు వ్యవసాయానికి పోవద్దు. వ్యవసాయానికి పోతే మటుకు ఖచ్చితంగా మీకు తిప్పలు తప్పవు. ఇప్పటికైనా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈసీపీహెచ్ మీటర్ ఏం పెద్ద కొన్ని లక్షల కోట్లు ఏం కాదు సోదరులారా. ఈసీపీహెచ్ మీటర్ అనేది సాధారణంగా ఎక్కడే దొరుకుతుంది సోదరులారా. దొరకడంతో పాటుగా సోదరులారా మీకు ఎట్లా పనిచేస్తాయి ఏంటి అవి కూడా శిక్షణ ఇస్తారు. ఈసీపీహెచ్ మీటర్లు అనేవి కనుక రాకపోతే మీరు వ్యవసాయం కూడా చేయలేరు సోదరులారా. దయచేసి అర్థం చేసుకునే కదా సోదరులారా, ఇది ముఖ్యము. వ్యవసాయానికి ఈ భూమి మీద ఏ పంటలైనా ఏదైనా వేయాలంటే కూడా ఖచ్చితంగా మీకు ఈసీపీహెచ్ మీటర్స్ అనేవి లేకుండా వ్యవసాయానికి పోవద్దు సోదరులారా. ఎవరు తాపతాపు చెప్పరు ఈ విషయాలన్నీ, మీకు ఇన్నిసార్లు చెప్పి నేను బోరు కొట్టిస్తున్నాను మీకు. దయచేసి ఈ మీటర్స్ అనేవి కొనుక్కోండి సోదరులారా. దీంతోనే వాటర్ కానీ సాయిల్ ఏదైనా చేసుకోవచ్చు. సాయిల్ ఇంకొంచెం వేరుగా ఉంటాయి సోదరులారా, సాయిల్ టెస్ట్ చేసుకునేది నేను సాయిల్ టెస్ట్ కూడా చేసా. సో ఈ విధంగా సోదరులారా ఇలాంటి మీటర్లు దయచేసి మీ దగ్గర కొనుక్కోండి సోదరులారా. కొనుక్కొని ఇవి మీకు చాలా రకాలుగా అన్ని రకాలుగా ఏంటంటే మీరు పంటని తెగుళ్ళు వ్యాధులు అన్ని రకాల నుంచి మీరు కాపాడుకోవచ్చు సోదరులారా. దయచేసి మీరు అర్థం చేసుకోండి సోదరులారా. మీకు ఇలాంటివి కొనుక్కోండి సోదరులారా, మీ పంటను మీరు కాపాడుకోండి సోదరులారా.